ఎస్టీ సంక్షేమం. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 100,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం.